ఈరోజు వీడియోలో మనము ఒక యూనిట్ అంటే ఎంత గజం అంటే ఏంటి ఎన్ని అడుగులు ఒక సెంట్ అంటే ఎన్ని చదరపు గజాలు ఒక ఎకరం అంటే ఎన్ని సెంట్లు వస్తాయి ఒక ఎకరం ఒక హెక్టార్ అంటే ఎన్ని ఎకరాలు చూద్దాము ఈ వీడియోలో ఈరోజు భూమి కొలతల గురించి చూద్దాం ఈ వీడియోలో మొత్తం మీకు ఈ వీడియో మొత్తం చూసినట్టయితే కంపల్సరీగా మొత్తం అర్థమైపోతుంది భూమి కొలతలు ఎలా లెక్కిస్తారు అనేది లెట్ స్టార్ట్ ద వీడియో మధ్యలో అయితే స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మీకు అర్థం కాదు ఈ వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా మీకు ఈ మొత్తం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమైపోతుంది చూద్దాం బ్లడ్ స్టార్ట్ సో మొదటిగా ఒక హెక్టార్ గురించి మాట్లాడదాం ఒక హెక్టార్ అంటే రెండు పాయింట్ ఐదు ఎకరాలు అనమాట రెండు పాయింట్ ఐదు ఎకరాలని అప్రాక్సిమేట్గా చెప్తాం కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టూ పాయింట్ ఫోర్ సెవెన్ సో టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఎకరాస్ అంట టూ పాయింట్ ఫోర్ సెవెన్ అంటే దాని దగ్గరగా రెండున్నర ఎకరాల దగ్గర ఉంది కాబట్టి సో రెండున్నర ఎకరాలని ఒక హెక్టార్ అంట అనమాట గవర్నమెంట్ కూడా రెండు హెక్టార్ లోపల వాళ్ళకి ఏదైనా వసతులు సదుపాయాలు కల్పిస్తుంటుంది కదా సో రెండున్న రెండు హెక్టార్లు అంటే ఐదు ఎకరాల లోపల నోళ్ళకి ఐదు ఎకరాల లోపల నోళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే ఏవైనా బెనిఫిట్స్ అయినా వాళ్ళు ఎలిజిబుల్ అనమాట వాళ్ళ అర్హులు అనమాట సో అందుకే రెండు హెక్టార్లు ప్రకటించామంటే ఐదు ఎకరాలు లోపల ఉంది అని అర్థమైంది కదా ఒక హెక్టార్ అంటే ఎంత అని సో చూద్దాం ఇప్పుడు రెండున్నర ఎకరాలు అన్నాం కదా అసలు ఒక ఎకరం అంటే ఎంత ఒక ఎకరం అంటే వంద సెంట్లు అనమాట ఒక ఎకరం ఇచ్చి కొంటే వంద సెంట్లు వంద సెంట్లు అంటే ఎలాగ పొడవు పది సెంట్లు వెడల్పు పది సెంట్లు పొడవు పది సెంట్లు విడెలు పది సెంట్లు అంటే పది ఇంటూ పది అంటే వంద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు పొడవు ఇరవై సెంట్లు ఉంది వెడల్పు వెడలు పది సెంట్లు ఉందనుకుందాం సో ఇరవై ఇంటూ ఐదు అంటే వంద సో వంద సెంట్లు అంటే అది ఎలాగైనా ఉన్నాయి నీకు పది ఇంటూ పది అన్న ఉన్నాయి లేదా ఇరవై ఇంటూ అన్నా ఉన్నాయి లేదా పదహైదు ఇంటూ పది అన్న ఉన్నాయి ఎలాగైనా వంద సెంట్లు ఉంటే నీకు ఒక ఎకరం ఉన్నట్లు అనమాట సో వంద సెంట్లు అంటే ఒక ఎకరం ఒక సెంట్ అంటే ఎంత ఒక సెంట్ అంటే నలభై ఎనిమిది గజాలు అసలు మాకు అంటేనే తెలియదు సో నలభై ఎనిమిది గజాలంటే ఎలా అంటారా ఫస్ట్ చూద్దాం నలభై ఎనిమిది గజాలు ఎలాగా అయితే ఉండవు ఒక సెంట్ అవుతుందనే చూద్దాం సో నలభై ఎనిమిది గజాలంటే ఆరు ఆరు గజాల వెడల్పు ఎనిమిది గజాల వెడల్పు సో ఎనిమిది గజాల వెడల్పు ఆరు ఆరు గజాలు ఆరు గజాల వెడల్పు ఎనిమిది గజాల పొడవు మొత్తం కలిపితే నలభై ఎనిమిది గజాలు సో అదనమాట ఒక సెంటు స్థలం ఉందనుకోండి ఈ ఒక సెంటు స్థలం ఎట్లాగా ఎనిమిది గజాల పొడువు ఆరు గజాలు వెడల్పు ఉంటే నలభై ఎనిమిది గజాలన్నమాట సో నలభై ఎనిమిది గజాలంటే ఒక సెంటు అసలు ఒక గజం అంటే ఎంత ఒక గజం అంటే ఒక చదరపు గజం అంటాము అర్థం కావడానికి ఒక గజం అనుకోండి ఒక గజం అంటే తొమ్మిది అడుగులు అనమాట సో ఇప్పుడు ఒక గజం అంటే తొమ్మిది అడుగులు అని అర్థమైంది కదా తొమ్మిది అడుగులు ఎలాగా ఒక చదరపు గజంలో మూడు గజాల వెడల్పు మూడు గజాల పొడువు ఉంటే తొమ్మిది అడుగులు అంటాం ఇది మూడు ఇంటూ మూడు ఉండాలనేం కాదు ఇక్కడ ఎలాగైనా ఉండవచ్చు దీంట్లో ఇక్కడ నాలుగు ఉండి టోటల్గా తొమ్మిది రావాలి తొమ్మిది అడుగులు రావాలి ఇంటూ చేస్తే ఈ రెండు సో అలాగైతే తొమ్మిది అడుగులు అనమాట మూడు గజాల పొడువు మూడు వెడల్పు మూడు అడుగులు పొడువు మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులు పొడు వెడల్పు ఉంటే తొమ్మిది అడుగులు అంటాం అనమాట సో ఒక గజం ఈక్వల్ టు తొమ్మిది అడుగులు ఇప్పుడు కదా ఒక చదరపు గజం అంటే ఒక చదరపు గజం అంటే తొమ్మిది అడుగులు అనమాట సో నలభై ఎనిమిది అంటే నలభై ఎనిమిది అంటే తొమ్మిది వేస్తే ఒక సెంటు వస్తుంది అన్ని చదరపు గజాలు ఒక యూనిట్ యూనిట్ల గురించి మాట్లాడుకున్నాం సో యూనిట్లు ఏంటంటే స్లాబ్ వేసేటప్పుడు ఇంటికి యూనిట్ల గురించి మాట్లాడుతుంటారు మేస్త్రీలు ఇన్ని యూనిట్లు అయితే ఇంత ఇన్ని యూనిట్లు అయితే అంత అంటుంటారు కదా ఎనిమిది వందల యూనిట్లు అయితే ఇంత అవుతుంది అని ఖర్చులు లెక్కేస్తే కూడా చెప్తుంటారు సో అయితే ఒక యూనిట్ అంటే వంద అడుగులు అనమాట ఒక యూనిట్ అంటే వంద అడుగులు వంద అడుగులు ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ఇరవై అడుగులు పొడవు అనుకున్నాం పది అడుగులు వడలిపింది అనుకున్నాం సో ఇరవై అడుగులు పొడవు పది అడుగులు వడలి పొందనుకుంటే పది ఇంటూ ఇరవై అంతా రెండు వందలు అంటే రెండు వందల అడుగులు సో రెండు వందల అడుగులు అంటే రెండు యూనిట్లు అనమాట ఒక యూనిట్ వంద అడుగులు రెండు యూనిట్లు ఎంత అవుతుంది రెండు వందల అడుగులు సో రెండు వందల అడుగులు మన ఇల్లుందంటే రెండు యూనిట్లు ఉందనమాట అలాగ అలాగే లెక్కేస్తారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ బాయ్